దెబ్బకు షేర్ మార్కెట్ అబ్బా అంటోంది. మదుపరిలో రెండు రోజుల్లోనే దాదాపు 11 లక్షల కోట్లు నష్టపోయారు. అదానీ గ్రూప్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారే 4.17 లక్షల కోట్లు కోల్పోవాల్సి వచ్చింది. వాటిలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు, బ్యాంకుల షేర్లు కూడా ఘోరంగా పతనమయ్యాయి. కొన్ని షేర్లు ఏకంగా 20% వరకు నష్టపోయాయి. నిరుడు కొనుగోలు చేసిన అంబుజా సిమెంట్స్, ఎన్డీటీవీ భారీగా మార్కెట్ విలువను కోల్పోయాయి. హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్టు ప్రభావంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్లోనూ కుప్పకూలాయి. కొన్ని అదానీ కంపెనీల షేర్లైతే శుక్రవారం 20% వరకు పతనమై లోయర్ సర్క్యూట్ను తాకాయి. గడిచిన రెండు సెషన్లలో గ్రూప్లోని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 4.17 లక్షల కోట్లు క్షీణించింది. దాంతో గ్రూప్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ నెల 24న నమోదైన 19.20 లక్షల కోట్ల స్థాయి నుంచి 15.02 లక్షల కోట్లకు పడిపోయింది. ఇంట్రాడేలో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ షేరు దాదాపు 2 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోగా అదానీ గ్రీన్ ఎనర్జీ సరికొత్త 7 ఏళ్ల కనిష్టాన్ని తాకింది. అదానీ టోటల్ గ్యాస్ షేరు 3 నెలలకు పైగా, అదానీ ఎంటర్ప్రైజెస్ 5 నెలల కనిష్ట స్థాయిని చవిచూశాయి. కాగా అదానీ గ్రూప్ గతేడాదిలో కొనుగోలు చేసిన అంబుజా సిమెంట్స్ కంపెనీ షేర్లు 6 నెలలు, ఏసీసీ 21 నెలల కనిష్టాన్ని తాకాయి. గడిచిన 2 ట్రేడింగ్ సెషన్లలో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు 19 నుంచి 27% మేర క్షీణించాయి. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టిన ప్రభుత్వ బీమా దిగ్గజం ఎల్ఐసికి ఈ 2 రోజుల్లో 18,647 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ నెల 24 నాటికి పలు అదానీ కంపెనీల్లోని ఎల్ఐసి పెట్టుబడుల మొత్తం విలువ 81,268 కోట్లు కాగా, శుక్రవారం నాటికి 62,621 కోట్లకు తగ్గింది. ఏసిక్విటీ డేటా ప్రకారం అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్తో పాటు ఈ గ్రూప్ ఈ మధ్యనే కొనుగోలు చేసిన అంబుజా సిమెంట్స్, ఏసీసీలో ఎల్ఐసికి 1 నుంచి 9% స్థాయిల్లో వాటాలున్నాయి. అదానీ గ్రూప్నకు రుణాలిచ్చిన బ్యాంకుల షేర్లు భారీ పతనాన్ని చవిచూశాయి. బీఎస్సీలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు 7.36% క్షీణించగా, ఎస్బీఐ 5.03%, బ్యాంక్ ఆఫ్ ఇండియా 5.63%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5.31%, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4.03% నష్టపోయాయి. అంతేకాదు, అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు కలిగిన ఎల్ఐసి షేర్ కూడా 3.45% పడిపోయింది. హిండెన్బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ కంపెనీలపై మదుపరుల నమ్మకం బాగా దెబ్బతింది. శుక్రవారం ప్రారంభమైన అదానీ ఎంటర్ప్రైజెస్ 20,000 కోట్ల ఎఫ్పిఓ సబ్స్క్రిప్షనే ఇందుకు ఉదాహరణ. రిటైల్, సంస్థాగత, హై నెట్వర్త్ ఇన్వెస్టర్ల కోసం 14,908 కోట్ల విలువైన షేర్లను సబ్స్క్రిప్షన్ కోసం ఉంచగా, తొలి రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి 150 కోట్ల విలువైన బిడ్స్ మాత్రమే వచ్చాయి. ఎఫ్పిఓ ప్రైస్ బ్యాండ్ 3,112 రూపాయల నుంచి 3,276 రూపాయల కంటే ఓపెన్ మార్కెట్లో 11 నుంచి 15.5% తక్కువ ధరకు అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు లభించడమే ఇందుకు కారణం. అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ దందాపై హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీని కూడా కదిలించింది. దీంతో గతేడాది కాలంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల ద్వారా అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల షేర్లలో జరిగిన లావాదేవీలపై మరిన్ని వివరాలు కోరినట్టు రాయిటర్స్ కథనం వెల్లడించింది. అయితే సెబీ గాని అదానీ గ్రూప్ గాని దీనిపై అధికారికంగా నోరు మెదపడం లేదని పేర్కొంది. ముఖ్యంగా గతేడాది ఏసీసీ, అంబుజా సిమెంట్ కంపెనీల కొనుగోలుకు అవసరమైన నిధులను అదానీ గ్రూప్ ఎలా సమీకరించిందనే విషయాన్ని సెబీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. హిండెన్బర్గ్ నివేదికను అదానీ గ్రూప్ తోసిపుచ్చిన అంతర్జాతీయ ఇన్వెస్టర్లు మాత్రం నమ్మదగిందే అంటున్నారు. తాజాగా ఈ నివేదికను అమెరికాకు చెందిన ప్రముఖ బిలియనీర్ ఇన్వెస్టర్ బిల్ అక్మాన్ సమర్థించారు. ఈ నివేదిక అత్యంత విశ్వసనీయమైంది, చక్కటి పరిశోధనతో ఈ నివేదిక రూపొందించారు అని ట్వీట్ చేశారు. షేర్ల భారీ పతనంతో అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద కూడా అదే స్థాయిలో క్షీణించింది.
దాంతో ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో 4 నుంచి 7వ స్థానానికి జారుకున్నారు. వచ్చే వారంలో గ్రూప్ కంపెనీల షేర్లు మరింత పతనమైతే ఆయన టాప్10 నుంచి బయటకొచ్చే అవకాశాలున్నాయి. గ్రూప్ షేర్లలో కొనసాగిన దీర్ఘకాలిక బుల్ ర్యాలీతో గతేడాది సెప్టెంబర్ 16 అదానీ నెట్వర్త్ ఏకంగా 15,570 కోట్ల డాలర్లకు చేరింది. దాంతో ఆ రోజు ఫోర్బ్స్ బిలియనీర్ల రియల్ టైం జాబితాలో ఆయన స్వల్పకాలం పాటు 2వ స్థానానికి ఎగబాకారు.